హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరమీడియా నేను మీ కేవీఆర్ తెలంగాణ ఏర్పడ్డ పది సంవత్సరాల తర్వాత స్వపరిపాలన దిశగా సాగుతున్న రాష్ట్రంలో అంటే ఉమ్మడి రాజధానిగా టర్మ్ అయిపోయిన తర్వాత తొలిసారిగా చంద్రబాబు నాయుడు అండ్ రేవంత్ రెడ్డి ఇద్దరు ఒక వేదిక మీద అది తెలంగాణలో ప్రజాభవన్లో మీటింగ్ కాబోతున్నారు ఈ నేపథ్యంలో గురు శిష్యుల పాలన అనే ఒకటి తెరపైకి వచ్చింది ఇట్లాంటి పరిస్థితుల్లో అసలు తెలంగాణలో ఇట్లాంటి రాజకీయ పరిణామాలు ఏర్పడబోతున్నాయి మళ్ళీ అంటే చంద్రబాబు వేలు పెట్టడం వల్ల గతంలో తెలంగాణ ఎదుర్కొన్న సమస్యలను మళ్ళీ రుచి చూసే అవకాశం ఉందా ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు తెలంగాణ మిలిటెంట్ పోరాట యోధుడు గాదయ్య గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే బాగున్నారా సార్ చాలా రోజుల తర్వాత సార్ జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తున్నారు మొన్నటికి మొన్న సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత హైదరాబాద్ స్పెషల్ స్టేటస్ అయిపోయిన తర్వాత అంటే ఉమ్మడి క్యాపిటల్ అయిపోయిన తర్వాత చంద్రబాబు లేఖ రాయడం అక్కడ చంద్రబాబు కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత రేవంత్ సర్కార్కు ఒక లేఖ రాయడం కూర్చొని విభజన హామీల గురించి మాట్లాడుకుందామని ఈయన కూడా సపోర్టివ్గానే మాట్లాడడం ఇవన్నీ ఎట్లా చూడవచ్చు నిజంగానే ఇంకా విభజన హామీలు పూర్తి కాలేదా ఇంకా ఏమున్నాయి పంపకాలు ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పది సంవత్సరాల తర్వాత అంటే విభజన జరిగి పది సంవత్సరాలు పూర్తయిన తర్వాత నూతనంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజుల్లోనే నెలలు కూడా కాదు ఇంకా నెల కూడా కాస్ అంతే వారాల్లో గడువులోనే హైదరాబాదులో తన రాజయోగాన్ని చూపించుకోవాలి ప్రతాపం చూపించుకోవాలి తన యొక్క ముద్ర హైదరాబాద్ మీద ఉన్నట్టుగా ప్రపంచానికి చూపించుకోవాలనే ఒక అత్యుత్సాహంతో చేస్తున్నటువంటి చర్యగా కనపడుతున్నది ఎందుకంటే ఈయన కొత్తగా ముఖ్యమంత్రి కాలే నాలుగోసార్ రెండు ఇక్కడ నాలుగోసారి ఐదోసారి పక్కన పెట్టిన ఆంధ్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఆయనే ఉన్నాడు అంతే కదా రెండు వేల పద్నాలుగు జూన్ రెండున ఇక్కడ ప్రమాణ స్వీకారం అక్కడ ప్రమాణ స్వీకారాలు అయి ప్రభుత్వాలు ఐదేళ్ళు ఇక్కడ గడువు పూర్తి కాకముందు ఎన్నికలు పోయింది కానీ ఆయన అయితే గడువు పూర్తి దాకా ఉన్నాడు ఆయన పరిపాలన చేసిండు మరి ఈ విభజన చట్టంలోని ఒప్పంద హామీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ రాష్ట్రానికి ఇచ్చిన పక్కన పెడదాం ఉమ్మడి అంటే ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి దాంట్లో జల సంపద కావచ్చు ఖనిజ సంపద కావచ్చు ప్రాజెక్టులు కావచ్చు లేకపోతే ఇతర వ్యవస్థలకు సంబంధించినటువంటి కావచ్చు లేకపోతే ఇతర అనేక రకాలైనటువంటి విభాగాలకు సంబంధించినవి కావచ్చు ఏదైనా కావచ్చు దాని మీద ఆ ఐదు సంవత్సరాల పాలనలో ఆ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అసలు ఏం చేసిండు వీళ్ళు ఫస్ట్ అది చెప్పాలి వీళ్ళు ఆ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకే మేము విభజన చట్టంలోని ఒప్పంద హామీల ప్రకారము మేము ఈ ప్రయత్నాలు చేసినాం ఓ ఇవి అమలు జరిగినాయి ఇవి అమలు కాలేదు అనేది ఆన్ రికార్డుగా వాళ్ళు ఆ రాష్ట్ర తెలుగు ప్రజలకు ఈ రాష్ట్ర తెలుగు ప్రజలకి చెప్పాల్సి ఉండే ఎస్ సార్ ఇప్పటివరకు నాకైతే నేనైతే రెగ్యులర్ మీడియా చూస్తా పత్రికలు చూస్తా టీవీలో చూస్తా వీళ్ళ అనేక రకాలైనటువంటి సభలు సమావేశాలు చూసినా మరి ఎక్కడ కూడా విభజన చట్టానికి సంబంధించిన హామీలకు సంబంధించిన ఏదైనా సరే ఇప్పుడు ఏదో కొద్ది రోజులు ఇక్కడ అసెంబ్లీ నడుపుకున్నారు రాజ లో కూడా ఏదో ఉన్నారు వేరే రకమైనటువంటి కొన్ని ఏదో నడుపుకున్నారు ఓకే ఓటు నోటు కేసు తర్వాత మొత్తంగా మూట ముల్ల బిస్తర్స్ చదురుకొని మొత్తంగానే పర్మనెంట్గా అక్కడికి వెళ్ళిపోయాను ఓకే ఓటు నోటు కేసే టర్నింగ్ పాయింట్ వాళ్ళు ఇక్కడి నుంచి మొత్తంగా వెళ్ళిపోవడానికి మరి ఓటు నోటు కేసు తర్వాత జరిగిన పరిణామాల్లో మరి కేసీఆర్ ఇప్పుడు మీరు ఇద్దరు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మీ వ్యక్తిగత ఈర్షలు ద్వేషాలు కక్షలు మీ గురు శిష్యులు కావచ్చు లేకపోతే కావచ్చు లేకపోతే తోడు దొంగలు కావచ్చు గజ దొంగలు కావచ్చు ఏదైనా కావచ్చు గతం వేరు మీరు ఈ రోజు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఇరు రాష్ట్రాలకి ముఖ్యమంత్రులు ఆ రోజు కేసీఆర్ అయినా మీరైనా ముఖ్యమంత్రులు ఐదేళ్ల కాలంలో మీరు ఏం చేసిండు అసలు ఆర్టీసీ మీద ఏం చేసిండు స్టేటస్ ఎఫ్సి మీద ఏం చేసిండు జల వివాదం మీద ఏం చేసిండు ప్రాజెక్టుల మీద ఏం చేసిండు మళ్ళా విద్యుత్ ప్రాజెక్టుల మీద ఏం చేసిండు ఇంకా ఇక్కడ ఉన్నటువంటి అనేక రకాల సంపద మీద ఏం చేసారు ఉద్యోగస్తులని అయితే పంపిణీ చేసుకున్నారు రాసుకున్నారు ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్లు కావచ్చు ఇంకా అనేక రకాల ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీ దాకా ఉన్న ఉద్యోగా ఉద్యోగాలను అయితే మీరు పంపకాలు చేసుకున్నారు తీసుకొని పోయారు ఓకే అప్పులను మాత్రం మీరు పంచారు మాకు అప్పులు పంచారు కదా మరి ఇవన్నీ చేసిన వాళ్ళు మీరు మిగిలిన సమస్యలు ఏంటి అసలు ఓకే మిగిలడానికి కారకులు ఎవరు చంద్రబాబు నాయుడు కారకుడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు కారకుడా తెలంగాణ ముఖ్యమంత్రి కారకుడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కారకుడా రైట్ సార్ గత కొన్ని రోజులుగా పరిణామాలు చూస్తుంటే క్యాన్సర్ హాస్పిటల్ అదే ట్రస్ట్ పేరుతో బాబు పిలిస్తే మన రేవంత్ రెడ్డి గారు వెళ్ళి రాబోయే ఐదేళ్ళ తర్వాత కూడా నేను వచ్చి పాల్గొంటా ఇదే ట్రస్ట్ మళ్ళా మద్దతు ఇస్తా అని చెప్పి చెప్పిండు ఆ టైంలో ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు నాకు గురువు కాదు సహచరుడు అని చెప్పి మాట్లాడిన మాటలు విన్నాం ఈ పరిణామాలన్నీ చూస్తుంటే మళ్ళీ తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు వేలు పెట్టే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా ఇంకొకటి రాబోయే స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు టీడీపీ పోటీ చేస్తుందన్న వాదన బలంగా వినిపిస్తుంది ఒకవేళ టీడీపీ కనుక ఇక్కడ ల్యాండ్ అయితే తెలంగాణ రాజకీయాలు ఎట్లా ఉండబోతున్నాయి వాళ్ళు ఏ రాజకీయ పార్టీ అయినా ఏ ప్రాంతంలోనైనా వాళ్ళ వాళ్ళ పార్టీ ప్రచార కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు మేము ఏం ఇవ్వడవద్దాంలే తెలంగాణలో కూడా యాభై మూడు కావచ్చు యాభై ఆరు కావచ్చు అరవై తొమ్మిది కావచ్చు త్రీ తొంభై ఆరు తొంభై ఏడు నుంచి కావచ్చు ఎప్పుడైనా అన్నది ఒకటే మమ్మల్ని అవమానపరచొద్దు మా మీద ఆధిపత్యం చెలాయించవద్దు మా మీద వివక్ష పూరిత విధానాలు అమలు చేయొద్దు మా మీద ఆధిపత్యం వివక్ష అహంకారంతో ఏ మాత్రమే ఏలు పెడితే ఎస్ సార్ వాడిక్కడ బతికి బట్టగట్టలేడని మనం చెప్పినాం వ్యాపారాలు చేసుకో ఎవడొద్దంటాను చేసుకుంటలేవా ఇప్పుడు విద్యా వ్యాపారం చేస్తలేవా వైద్య వ్యాపారం చేస్తలేవా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తలేవా పారిశ్రామిక రంగ వ్యాపారాలు చేస్తలేవా ఫార్మా కంపెనీలు పెట్టుకోలేదా ఆటోమొబైల్ పెట్టుకోలేదా పట్టలు అమ్ముకుంటాను పూలు అమ్ముకుంటావు ఇడ్లీలు అమ్ముకుంటాన్నావు సాంబార్ అమ్ముకుంటాను ఓటళ్ళు పెట్టినావు విద్యను అమ్ముకుంటానావు వైద్యాన్ని అమ్ముకుంటానో మీరు అమ్ముకుంది ఏంటిది ఇటుకలు అమ్ముతున్నావు ఇసుకలు అమ్ముతున్నావు ప్రతిదీ అమ్ముకుంటానావు కదా ఓకే అమ్ముకుంది ఏంటిది నువ్వు వ్యాపారమే చేయదలుచుకుంటే వ్యాపారం చేయి రాజకీయం చేయదలుచుకుంటే రాజకీయం చేయి కానీ నీ అహంకారంతో నువ్వు మా మీద పెత్తనం చేస్తావు అంటే మాత్రం ఇక్కడ బతికి బట్ట కట్టలేడు నిజామే నిజామే ఇక్కడ బతికి బట్ట కట్టలేదు నువ్వేవుడివే అసలు బ్రిటిష్ వాడే పదమూడు సార్లు దండయాత్ర చేస్తే వాడు ఇక్కడ కాలు పెట్టలేకపోయిండు పాలన చేయలేకపోయిండు ఏదో కంటోన్మెంట్ పెట్టుకుని ఆనందం చేయను ఇంకా దొడ్డిదారులు ఏదో పాలన చేసుకుని కానీ ఏం చేయగలిగిండు ఓకే కాబట్టి తెలంగాణ గడ్డ మామూలు గడ్డ కాదు ఇది ఒక్క చంద్రబాబు కాదు వెయ్యి మంది చంద్రబాబులు పుట్టుకొచ్చినా తెలంగాణలో తెలంగాణ వాదాన్ని నినాదాన్ని తెలంగాణ సెంటిమెంట్ని ఆత్మగౌరవాన్ని ఎవ్వడేం చేయలేడు అనేక మంది ప్రయత్నాలు చేశాను చివరికి పెప్పన శ్రేయులు ఉపయోగించి కూడా పార్లమెంటులో తెలంగాణ రాకుండా చేసిన వాళ్ళు మీరు మీరేం చేస్తారా ఇదే అసెంబ్లీలో యనమల రామకృష్ణుడు ప్రతిభా భారతి గారు సార్ తెలంగాణ పదాన్ని ఉత్తరించడానికి వీలు లేదని హుకుం జారీ చేసిండ్రు ఏమైంది ఇలా వాళ్ళు ఎక్కడున్నారు మనం ఎక్కడున్నాం ఎస్ సార్ తెలంగాణ గొప్పతనం అది ఓకే తెలంగాణ వ్యక్తుల మీద పార్టీల మీద జెండాల మీద ఆధారపడి లేదు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల గుండెల్లో ఉంది రక్తంలో ఉంది ఎస్ సార్ కాబట్టి ఇప్పుడు ఏదో వచ్చి వాళ్ళు పోటీ చేస్తారు కావచ్చు విందులు వినో ఇప్పుడు అప్పుడేమో రొయ్యలు లేకపోతే చేపలు పులుసులు అని అప్పుడు మాట్లాడుకున్నాం ఇప్పుడు బీర్లు బిర్యానీలు లేకపోతే లేకపోతే జొన్న రొట్టెలు లేకపోతే కొరకా అన్నమో లేకపోతే ఇంకేదో లేకపోతే ఏమన్నా ఉంటే ఇక్కడ పెండింగు భూముల పంపకాలు ఆ పంప నేను ఇప్పటికీ ఏం అడుగుతున్నా సరే విభజన చట్టంలో మిగిలినటువంటి అంశాలు తెలుగు ప్రజలుగా ఉన్న పదకొండు కోట్ల ప్రజలకి ఆ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రిని ఫస్ట్ చెప్పాలి ఏ జెండాలు మీరు ప్రకటించకుండా సార్ చంద్రబాబు నాయుడు హైదరాబాద్ ఎట్లా వస్తాడు రేవంత్ రెడ్డి గారు నువ్వు లెటర్ రాసినావు ఆ లెటర్లో ఏజెండా అంశాలు ఎందుకు రాయలే ప్రేమలేఖన ఏమన్నా ప్రేమలేఖనా ఎస్ సార్ ఇక పోతే కొంతమంది ఉద్యమకారులు సిద్ధాంతకర్తలు కోదండరాం లాంటి వాళ్ళు ఈ కలయికను మేము స్వాగతిస్తున్నామని ఓపెన్గా చెప్పడాన్ని ఎట్లా చూడవచ్చు తెలంగాణ బిడ్డ తెలంగాణ మట్టి భాషను తెలిసినోడు తెలంగాణ త్యాగాల భాషను తెలిసినోళ్ళు తెలంగాణ అమరుల యొక్క త్యాగాలకు ఏమాత్రమైనా విలువ ఇయ్యాలనుకున్నాడు మెదడున్నోడు నో నోటితోటి ఎవడు ఇట్లా మాట్లాడు సరే ఖండిస్తున్నారైతే అయితే దాన్ని ఖండించడం కాదు ఇది నేను నేనేమంటున్నా మిగిలి విభజన చట్టం ప్రకారం మిగిలిపోయిన అంశాలు ఏంటి అసలు అది ఎజెండా ఏంది మీ కలయికకి మీ కలయికకి కారణం ఏంటిది ఓకే ఎజెండా లేకుండా ఇదేమో రహస్య ఎజెండానా అరే నక్సలైట్ కలుచుకుంటే కూడా ఒక ఎజెండా ఉంటుంది అంత రహస్యం అంటాం కదా వాళ్ళు కూడా కలుసుకుంటే ఒక ఏజెండా ఉంటుంది వాళ్ళ కలయికకి కొన్ని ప్రతిపాదనలు ఉంటాయి చర్చనీయాంశాలు ఉంటాయి అది అందరికి తెలుస్తుంది ఇవాళ పదకొండు కోట్ల తెలుగు ప్రజలని మీరు ఏం చేయదలుచుకున్నారు తోడు మీరు మీరు గురు శిష్యులు సహచరులు లేకపోతే సమకాలీకులో తోడు దొంగలో గజ దొంగలో మాకు అదనవసరం ఇవాళ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి మీరు ఇక్కడికి వస్తున్నది గౌరవ ముఖ్యమంత్రిగా రాజ్యాంగబద్ధమైన విధుల్లో భాగంగా వస్తున్నారు మీరు మీ ప్రేమలు పంచుకోవడానికో బోకెలు పంచుకోవడానికో మీ పాత ఏమన్నా ఉంటే కేసులు గీసులు ఉంటే మాట్లాడుకోవడానికో భూములు ఎక్కడ ఏమైనా ఉంటే చూసుకోవడానికో వ్యాపార లెక్కలు ఉంటే చూసుకోవడానికో అయితే మాత్రం సైన్ లేదు ఇక్కడికి మీరు వస్తున్నది ప్రభుత్వ ప్రజల సొమ్ముతో వస్తున్నారు ఎస్ సార్ ప్రజల కష్టార్జితం ద్వారా కట్టిన టాక్స్ల ద్వారా మీరు వస్తున్నారు మీరు ఎవరు అసలు మీరు ఏ ఏజెండాని ప్రకటించకుండా ఎందుకు వస్తున్నారు మీరు ఎందుకు ఈ కలయికి ఏర్పాటు చే దిక్కుమాలినోళ్ళు ఆ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ అట ఈ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఇప్పుడు అక్కడికి పోయి ప్రజాభవన్ పోయి సోఫా ఎక్కడ ఉండాలి కుర్చీ ఎక్కడ ఉండాలి ఎవడెక్కడ కూర్చోవాలి ఎవడెక్కడ తినాలి లేదా అనే మీకు చీఫ్ సెక్రటరీ అయి ఉండే ఇదా మీరు చేసే పని డీజీపీలు పోయి కమిషనర్లు పోయి అరే మీకు ఎందుకయ్యా మిమ్మల్ని ఎవరు కొడతాడు మీ మీద ఈగ బాలదు మీ మీద దోమ వాలదు మీరు బ్రహ్మాండంగా రావచ్చు పోవచ్చు దిక్కుమాలూ ఓ వంద కార్లు జామర్లు వేలాది మంది పోలీసు వాళ్ళు ఆ రోజు మొత్తం ట్రాఫిక్ డైవర్షన్ ఎందుక మీకు ఏ వర్గ పెట్టడానికి ఏ వర్గ పెట్టడానికి వస్తున్నారు మీరు ఏ వర్గ పెట్టడానికి కలుస్తున్నారు మీరు మీకు నిజంగా సిగ్గు శరము మీ ప్రజల పట్ల ఏమాత్రమైన గౌరవం ఉంటే ఫస్ట్ ఏ జెండాని ప్రకటించండి మేము పలానా కేఆర్ఎంఈ మీద మాట్లాడతాం లేకపోతే ఆర్టీసీ మీద మాట్లాడతాం స్టే స్టేట్ ఎస్ఎఫ్సీ మీద మాట్లాడతాం లేకపోతే గోదావరి మీద మాట్లాడతాం సింగరేణి మీద మాట్లాడతాం నాగార్జున సార్ మాట్లాడతాం లేకపోతే ఆ కృష్ణ మీద మాట్లాడతాం మీరు ఏం మాట్లాడుతున్నారు ఇప్పటివరకు మీకే సోయి లేదా మీకే తెలియదా మీ హిడన్ ఎజెండాలు పెట్టుకొని మీరు వెనుక ఈ తతంగం చేస్తే ప్రజలు మిమ్మల్ని క్షమించరు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు మా ముఖ్యమంత్రి కాబట్టే మిమ్మల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు అంటున్నావు మీరు ముఖ్యమంత్రి కాకపోతే కోన్ తీసుక మీరు మీడివడు మేము ఎవడము అసలు మీరెవరు అసలు ఇవాళ మిమ్మల్ని ప్రజల కష్టార్జితంతో గట్టే ట్యాక్సీల ద్వారా చెమట చుక్కల ద్వారా రెక్కలు ముక్కలు చేసుకొని ప్రజలు కట్టే డబ్బులతోటి మీ నీటి బిందువులు కూడా మాయి మీ ప్రతి మెతుకు మాది కార్ కార్లలో షికారు చేయడం హెలికాప్టర్లలో షికారు చేయడం ఏరోప్లేన్లలో షికారు చేయడం అన్ని పథకాల మీద మీ ఫోటోలు వేసుకోవడం సిగ్గులేదనే మీకు ఫోటోలు వేసుకోవడానికి నా పాస్బుక్ మీద నీ ఫోటో ఎందుకో నా పాస్బుక్ మీద నీ ఫోటో ఎందుకు నా ఆర్టీసీ బస్సుల మీద మీ ఫోటోలు ఎందుక నా ఆరోగ్యశ్రీ కార్డు మీద దిక్కుమారిన మీ ఫోటోలు ఎందుకు సిగ్గులేదానే అన్న తల్లిదండ్రులు గుట్టిన మీరు మీ ఇళ్ళలో పెట్టుకోండి ఫోటోలు మీ ఫోటోలు మాకా చూపించేది ఎస్ సార్ ఇప్పుడు ఈ తొమ్మిది నెలల పాలనను చూస్తే ఏమనిపిస్తుంది ఇప్పుడు మోతీలాల్ నాయక్ లాంటి వాళ్ళు నిరుద్యోగులు ఆమరణ నిరాహార దీక్షడం గతంలో అంటే కూసుమంచిలో రవికుమార్ ఎట్లయితే అప్పట్లో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఉద్యమం చేసినా అట్లాంటి సీన్ కనిపిస్తుంది ప్రభుత్వం మారిన ఈ యువత ఆకాంక్షలు ఇంకా ఎందుకు నెరవేరట్లేదు మేము పదే పదే చెప్పినాం పాలకుల మార్పిడి కాదు పరిపాలన మార్పు రావాలి ఓకే పాలకుల మార్పిడి ఆ ముఖ్యమంత్రి పోయాడు ఈ ముఖ్యమంత్రి వచ్చిండు ఆ మంత్రులు పోయినా ఈ మంత్రులు వచ్చేడు లేకపోతే ఆ ఎమ్మెల్యేలు పోయినా ఈ ఎమ్మెల్యేలు వచ్చిండు ఆ బుగ్గ కార్లు పోయినాయి ఈ బుగ్గ కార్లు వచ్చినాయి అసెంబ్లీలో ఇటు అటు పోయిండు అటు వాళ్ళు ఇటు వచ్చిండు దీనివల్ల ఏమరుగుతుంది భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీకి ఇంచుమించు యాభైకి పైగా ప్రజా సంఘాలు మద్దతునిచ్చినాయి పాలనలో ఖచ్చితంగా మార్పులు చూపిస్తామని స్పష్టమైన హామీలు ఇచ్చిండ్రు మరి అవి ఏమి ఎక్కడ కనిపించట్లేదు ఇలా మేము అదే అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారిని గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము ఏం అడుగుతున్నాము మీరు చెప్పినటువంటి ఆరు గ్యారెంటీల రూపంలో ఉన్న పదమూడు గ్యారెంటీలు కావచ్చు మీ అన్ని రకాల రైతు మహిళ కార్మిక విద్యార్థి యువత నిరుద్యోగ డిక్లరేషన్లు ఏమైనాయి అసలు ఎస్ ఎక్కడ పోయినాయి ఏ సంత ఉన్నాయి ఏ బీర్గాల పెట్టిండ్రో ఏ బీరువాలో పెట్టారు మీరు మర్చిపోయినా మీరు అప్పుడే మర్చిపోయిందా మీరు మర్చిపోయినా ప్రజలు మర్చిపోరు మీకెప్పటికీ పక్కల బలం లెక్క మిమ్మల్ని గుర్తు చేస్తూనే ఉంటాం మేము మా మా నోటి కూడా మా నోటి మా వాక్కుల కూడా ప్రచారం చేసే కొంతమంది మీడియా ఉంది ఎస్ నీ భజన మీడియా మాత్రమే ఉందనుకోకు నీ భజన పరులు ఉన్నారని అనుకోకు ప్రజల గొంతుని ఉద్యమకారుల గొంతుని అమరవీరుల ఆశయాలని వినిపించే మీడియా కూడా ఉందని గుర్తించు రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ ఢిల్లీలో రెండు కీలక పరిణామాలు చోటు చేసుకునే సార్ అంటే చంద్రబాబు గారు ప్రధానిని కలిసిన కొన్ని గంటల వ్యవధిలోనే రేవంత్ రెడ్డి గారు కూడా మోడీని కలిసినారు అట్లాంటప్పుడు ఒక ఉమ్మడి వేదికలో ఈ సమస్యలు ఏమైనా ఉంటే మాట్లాడుకునే అవకాశం ఉన్నప్పుడు హైదరాబాద్ వేదికగా అదే ప్రజాభవన్ వేదికగా మీటింగ్ ఏంటి అసలు నా దృష్టిలో అయితే ఇది ఫస్ట్ ఏజెండాని ప్రకటించకుండా చర్చ పెట్టకుండా అదేదో ప్రేమలేఖ రా ఆయన ప్రేమలేఖ రాసిందట ఒక ప్రేమలేఖ రాసిందట అరే మీ ఇద్దరు ప్రేమలేఖలు మాకెందుక మాకెందుకో రోజు చూసుకుంటలేరా మీ ఇన్స్టాగ్రామ్లోనో ఫేప్ ఫేసాప్లోనో లేకపోతే ఇంకో దాంట్లో మాట్లాడుకుంటలేరా మీరు మాట్లాడుకుంది మీరు ఆయన ఎన్నికలకి ఈయన డబ్బులు పంపిస్తాను లేదా ఈయన ఈయన కోసం ఆయన ప్రయత్నాలు చేయలేదా ఇవన్నీ తెలియదు ఇవన్నీ తాగితే దాస్తే దాగుతాయా ఇవన్నీ సార్ భూమిని బద్దలు కొట్టుకొని వస్తాయి అన్నీ సార్ ఇక్కడ ఒక కీలకమైన పరిణామం ఏంటంటే ఈ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలయికకు ప్రజాభవన్ను వేదికగా చేసుకుంటారు దాన్ని డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క ఇంకొక మంత్రి సీతక్కకు దాన్ని ఒక నివాస భవనంగా ఇచ్చారు ఇది అంటే ఏమన్నా అవమానించే ప్రక్రియనా లేకపోతే ఏంది అసలు ప్రజాభవన్ ఎంపిక చేసుకోవడానికి కారణం ఏమంటారు నేను పదే పదే చెప్తున్నది అదే ఏజెండాని ఏర్పాటు కాకుండా చంద్రబాబు నాయుడు గారు తోటి రేవంత్ రెడ్డి గారు కలవడము నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను అవమానపరిచినట్టే ప్రజలకి జవాబుదారిగా ఉండాల్సినటువంటి పాలకులు సార్ దాన్ని పాటించకుండా ప్రేమలేఖలు రాసుకొని ప్రజల ఆస్తి అయినటువంటి చాలా గొప్ప పవిత్ర స్థలం అది ప్రజాభవన్ దాని గొప్ప పేరు పెట్టింది కదా మరి అక్కడ ఈరోజు ఆ విధంగా అక్కడ కలుస్తున్నారంటే దాన్ని అపవిత్రం చేయడం అన్నట్టే ఓకే okay. తెలంగాణ వద్దన్నా తెలంగాణ రాకూడదన్నా మా ప్రాణం ఉన్నంతవరకు తెలంగాణ రావడానికి వీలు లేదన్నటువంటి ఈ బాలక ప్రతినిధి అయినటువంటి చంద్రబాబు నాయుడుతోటి పవిత్ర స్థలమైనటువంటి ప్రజల విన్నపాలకి నిలయంగా ఉన్నటువంటి ప్రజాభవన్లో ఏ హోదాలో కలుస్తున్నారు ఇది తెలంగాణ ప్రజలను అవమానపరిచినట్టే నేను పదే పదే చెప్తున్నా మీకే మాత్రమైనా తెలివితేటలు ఉంటే బుద్ధి ఉంటే ప్రజల పట్ల బాధ్యత ఉంటే మీరు తక్షణమే ఈ మీడియా ద్వారానైనా చుక్ష తర్వాత మీరు ఏ జెండాని ప్రకటించండి మీ ఎక్కడ సమావేశ సమయంలో సమావేశ సమయంలో స సివిల్ సొసైటీకి సంబంధించిన వాళ్ళని ఎందుకు పిలుస్తలేరు తెలంగాణ ఉద్యమకారులు ఎందుకు పిలుస్తలేరు శ్రీకు కమిటీ ముందు తెలంగాణ విభజన చట్టం ఆ అమలుకి ఆ ప్రధాన కారకులైనటువంటి తెలంగాణ ఉద్యమకాలు ఎందుకు విలుస్తలేవు దమ్ము లేదా ధైర్యం లేదా సోయి లేదా చంద్రబాబు అంటే తీసుకుపోయి ఆయన కాలు మొక్క దలుచుకున్నావా నువ్వు మొక్కదలుచుకుంటే నీ ఇంటి పిలుచుకు మొక్కుకో పవిత్ర స్థలమైనటువంటి ప్రజాభవన్ నాలుగు కోట్ల ప్రజల గుండె తప్పుడైనటువంటి ప్రజాభవన్లో సిగ్గు విడిచి ఇటువంటి పనులు చేయొద్దు ఓకే అది తాలు కోట్ల తెలంగాణ ప్రజలకి అవమానం చేసినట్టు అవుతుంది తల దించినట్టు అవుతుంది రైట్ సార్ నిన్న అమరావతి శ్వేతపత్రం విడుదల చేసే సందర్భంగా చంద్రబాబు గారు మళ్ళీ 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 అదే పాత పాటనే హైదరాబాద్ నేను కట్టిన అంటాడు ఈరోజు మీటింగ్ జరగబోతుంది సో రాబోయే రోజుల్లో చంద్రబాబు ఆధిపత్యం రాష్ట్రం మీద ఉంటుంది తెలంగాణ మీద ఉంటుందనేది దానికి రేవంత్ రెడ్డి సహకరిస్తాడనేది చాలామంది నుంచి వస్తున్న విమర్శ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారైనా వెయ్యి మంది రేవంత్ రెడ్డిలో వచ్చినా తెలంగాణలో మరొక్కసారి ఆంధ్ర ఆధిపత్యం అహంకారం ఇక్కడ చెల్లదు చల్లనీరదు వెయ్యి కాదు లక్ష మంది చంద్రబాబులు పుట్టుకొచ్చినా ఎస్ సార్ తెలంగాణని ఇంకెవ్వడు ఏం చేయలేడు ఎవ్వడేం చేయలేడు ఎవ్వడేం చేయడానికి వీ వీలేదు ఇక్కడ ఓకే అదంతా పగటి కళ అరే ఉద్యమకారులు అమరవీరులు ఆశయాలు ఇక్కడ ఉన్నంత కాలం ఆ గుండె చప్పుడు ఉన్నంత కాలం మాలాంటి వాళ్ళం లక్షల కోట్ల మంది ఉన్నంత కాలం మా ఊపిరిని మా ప్రాణాలైన అర్పిస్తాం కానీ మరొక్కసారి ఏ ఒక ఆంధ్రే కాదు ఏ రాష్ట్ర ఆధిపత్యాన్ని ఇక్కడ అమలు దానియం ఎస్ సార్ ఇప్పుడు ఆంధ్రాలో ఈ ఇరవై రోజుల పాలనలో ఎన్నో రకాల దాష్టికాలు దుర్మార్గాలు అంటే ప్రతిపక్ష పార్టీకి ఓటేశారని ఇళ్లలోకి వెళ్ళి లాక్కొచ్చి కొడుతున్న పరిస్థితులు ఇవన్నీ కనిపిస్తున్నాయి స్వయంగా చంద్రబాబు గారు మొన్న ఒక వేదిక మీద మాట్లాడుతూ తొంభై నాలుగు తొంభై ఐదు నాటి ముఖ్యమంత్రిని మీరు మళ్ళా చూస్తారు అని చెప్పి అనడం ఇవన్నీ చూస్తుంటే తెలంగాణలో కూడా అట్లాంటి ఎఫెక్ట్ ఏమన్నా కనిపించే అవకాశం ఉందా వాళ్ళు పరిణామాలను మీరు ఎట్లా చూస్తున్నారు వాళ్ళు ప్రయత్నం చేయరని మేము అంటలేము వాళ్ళ కోరిక ఉండొచ్చు ఆశ ఉండొచ్చు అన్నీ ఉంటాయి ఇంకా అదంటలేను ఆ కోరికలో భాగంగా ఇక్కడ ప్రయత్నాలు చేస్తారు గెలుకుతారు కిలిగజ్జాలు పెడతారు కొంతమందిని కొనుక్కుంటారు అంత సంతలో సరుగ్గా వీళ్ళు కొంతమంది అమ్ముడు పోతారు కొంతమంది ఉద్యమకారులు అమ్ముడు పోతారు కొన్ని కుల సంఘాలు అమ్ముడు పోతాయి కొంతమంది ఎమ్మెల్యేలు అమ్ముడు పోతారు ఇవన్నీ జరుగుతాయి కానీ తల్లి తెలంగాణని తెలంగాణ తల్లిని మాత్రం వీళ్ళు ఏం చేయలేరు ఆ కాలం గడిచిపోయింది ఇక్కడ ఏమీ చేయలేరు ఆంధ్రాలో ఏమో మంచిగా అరే నువ్వు నీ 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 ఏడు కోట్ల ప్రజలకు ఏమైనా చేయరాదు ఎందుకంటే ఇక్కడ అనుభవం గల వ్యక్తి అని ఎన్నుకుంటే ఇప్పుడు రాక్షస కండ ప్రజా ఉద్యమకారుడిగా సామాజిక ఉద్యమకారుడిగా ఎట్లా చూస్తున్నారు పరిస్థితుల్లో ఏదైనా సరే కొంతకాలమే ఉంటది అమావాస్య అయినా కొద్ది రోజులే ఉంటుంది పౌర్ణమైనా కొద్ది రోజులు ఉంటది మూడు కాలాల్లో వర్షాకాలం ఎండాకాలం చలికాలం ఎన్ని రోజులు ఉంటది ఇది కాలం తిరుగుతా ఉంటది ఇటువంటి చంద్రబాబులు ఎంత మంది వచ్చినా కొద్ది రోజులు ఇటువంటి రాక్షస కాండ ఉంటది రాక్షస కాండ ఉండదని కాదు నా తెలంగాణ నాగడి రక్త రక్తంటీరులు వారించినా ఏం చేయగలిగిండు ఉద్యమాలని పోరాటాలని ఏమైనా చేయగలిగిండా ఏమైనా చేయగలిగిండా ఎంతమందిని రాక్షసంగా నరికి చంపించారు నయీం లాంటి వాళ్ళని తయారు చేసి నిజాం కాలంలో లెటనైతే రథాకాలం తయారు చేసుకున్నాడు చేసిండో బెల్లి లలితని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పదిహేడు ముక్కలు చేసిన ఉద్యమం ఆగిందా ఆగిందా ఇప్పుడు ఆగవు పోరాటాలు ఆగవు ఉద్యమాలు ఆగవు ఉద్యమాలని పోరాటాలను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా అరే మన ప్రపంచంలో చూసినాం ముసూలిని చూసినాం ఎంతో మందిని చూసినాం వీళ్ళెంత అరే నిజాం ముందు వీళ్ళు ఎంత అంటున్నా నేను నిజాం ముందు చంద్రబాబులైనా రేవంత్ రెడ్డిలైనా కలవకుంట చంద్రశేఖరరావులైనా వీళ్ళు ఎంత బచ్చగాళ్ళు వీళ్ళు బచ్చగాళ్ళు వీళ్ళు ఓకే రైట్ సార్ నిన్న లోక్సభలో స్పీకర్కు ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టే క్రమంలో అఖిలేష్ యాదవ్ కళ్యాణ్ బెనర్జీ లాంటి వాళ్ళు ఈవీఎంల మీద తీవ్రంగా స్పందించారు ఎనభైకి ఎనభై సీట్లు గెలిచినా కూడా మాకు ఈవీఎంల మీద నమ్మకం లేదనే ఒక పాయింట్ రేజ్ చేశారు ఇక్కడ కూటమి ప్రభుత్వం కావచ్చు నేషనల్లో ఎన్డీఏ సర్కారు కొలువైన విధానం కావచ్చు అంటే ది క్వింటు ది వైర్ లాంటి కథనాలు కూడా వచ్చినాయి అసలు ఈ ఏర్పడ్డ ప్రభుత్వాలను మీరు ఎట్లా చూస్తారు నిజంగానే ఈవీఎం ట్యాంపరింగ్ కానీ మ్యానిపులేషన్ కానీ జరిగిందని అనుకుంటున్నారా నేను చాలా రోజులుగా ఎన్నికలకు ముందే చెప్పినా మోడీ మూడవసారి ఫిరేక్ బార్ అవరేక్ బార్ అని ఇంకా వస్తే అది ప్రజల ఓటర్ల ఓట్లతోటి కాదు ఈవీఎంలతో అని నేను ఎన్నికలకు ముందే మూడు నెలల ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చిన బహిరంగ సభల్లో చెప్పినా సభలు చిన్న చిన్న సభలు సమావేశాలు చెప్పినా మీడియాలో కూడా చెప్తున్నా ఈ రోజు మళ్ళీ మీతో కూడా చెప్తున్నా ఇదేదో ఎన్నికలు అయిన తర్వాత ఓకే ఎన్నికలకు ముందు నుంచే ఫిరేక్ బార్ బార్ అనే నినాదంతో మోడీ మరొకసారి గెలిస్తే అది ఓటర్ల ఓట్లతోటి కాదు ఈవీఎంలతో గెలిచినట్టే అని నేను చాలా సందర్భాల్లో మాట్లాడిన ఓకే ఇక ఇంకేముంది దాని అర్థం ఏంటి ఫిరేక్ బార్ సరే ఆయన సొంతగా రాకున్నా సంకీర్ణ ప్రభుత్వం అయినప్పటికీ ప్రభుత్వము మూడవసారి ప్రధానమంత్రి అయింది కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పడం కాదు ఈ దేశం చెప్పుకోవడం కాదు విదేశీయులు కూడా పరిశీలకులు లేకపోతే విశ్లేషకులు వాళ్ళు కూడా చెప్తున్నారు ఈవీఎం లో మీద అనుమానం ఉందని అసలు అడ్వాన్స్ అన్ని కూడా ఈ రద్దు చేసినాయి మరి రైట్ సార్ రాబోయే ఆరు నెలల్లో దేశవ్యాప్తంగా రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది ఇది ప్రజా తీర్పుతో వచ్చిన ప్రభుత్వం కాదు ఈవీఎం తీర్పు ఈ లెక్కన ఎన్డిఏ సర్కార్ కూలిపోతుందన్న ఒక వాదన కూడా తెర మీదకి వస్తుంది మీకున్న ఇన్పుట్స్ ఏంటి నిజంగా దేశవ్యాప్తంగా ఆందోళన వచ్చే అవకాశం ఉందా నేను ఇప్పుడు లాస్ట్ త్రీ ఫోర్ డేస్ ఢిల్లీలో ఉన్న చూసిన నేను అక్కడ చాలా బయట నుంచి కాదు ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీ నుంచే మోడీ గారికి ప్రమాదం ఉంది మోడీ అమిత్ షా ఎట్టి లేదు మీరు చూడండి గత రెండు పద్నాలుగు కావచ్చు పంతొమ్మిది కావచ్చు మోడీ బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎంపిక అయిన తర్వాత ఎన్డీఏ సమావేశంలో ఎంపిక చేసుకున్నాడు ఈసారి ఈసారి ఎట్లయింది కాదు 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 బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో అసలు సమావేశం కాలేదు అక్కడ ఎంపిక కాలే ఇక్కడ ఎంపిక కాననేది అనేది ఆయనకు అర్థమైపోయి బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నన్ను ఎన్నుకోరు నన్ను ఎన్నుకోరు అని అర్థమయ్యి ఎన్డిఏ సమావేశం ఏర్పాటు చేసుకొని ఎన్డిఏ సమావేశంలో ప్రధానమంత్రి అభ్యర్థి మూడవసారి నరేంద్ర మోడీ గారని ప్రకటించుకున్నాడు అక్కడ ఓకే ఆయన గనుక నిజంగా ధైర్యం ఉంటే దమ్ముంటే ఆ పార్టీ మీద నమ్మకం ఉంటే ఆర్ఎస్ఎస్ మీద నమ్మకం ఉంటే బీజేపీ పార్లమెంటరీ పార్టీలో నిర్ణయం కావాల్సి ఉండే ఏ పార్టీ అయినా ఎంత చిన్న పార్టీ ఇది మన వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలు కూడా ఫస్ట్ ఆ ఎల్పి సమావేశంలో లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో తీర్మానం చేసుకొని తర్వాత ప్రకటిస్తారు అవును మరి బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఈసారి ఎందుకు పెట్టలేదు నరేంద్ర మోడీ గారు దానికి సమాధానం చెప్పండి నూట ముప్పై ఐదు కోట్ల భారత భారతీయులు భర్త ముద్దుబిడ్డలు మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు ఎందుకు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం మీరు నిర్వహించలేదు కారణం ఏంటిది మీకు నమ్మకం లేకనా సమాజానికి చెప్పాలి కదా ప్రజలకు చెప్పాలి కదా ప్రజలకు జవాబుదారి కాదు వీళ్ళు ఉండాల్సింది సో రాబోయే రోజుల్లో ఈవీఎం మీద పెద్ద ఎత్తున ఆందోళన వచ్చే అవకాశం ఉందంటరా ఖచ్చితంగా వస్తది కచ్చితంగా వస్తది రాదు అన్న కూడా చేయాలి కూడా ఎందుకంటే ప్రజా తీర్పులను అపహాసం చేస్తూ ఇట్లా ఇష్టానుసారంగా ఎవరికి వాళ్ళు ఎన్నికైపోతే ఇట్లా భారత రాజ్యాంగం ప్రపంచంలో వెలుగు అందుతున్నదని చెప్పుకుంటానా అవును ఏం వెలుగుందినట్టు నీ నీ మగతున్నారు ఇప్పుడు నీ ఎలక్షన్లే నువ్వు సక్రమంగా నిర్వహించలేని దీని స్థితిలో ఉన్నావు నీకు ఎన్నికయ్యే ప్రధానమంత్రి ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజలసి ఓట్లతోటి కాదని ప్రపంచం అంతా కోడే కూస్తున్నది ఓకే మన రాజ్యాంగం అప అపహాస్యానికి గురైతా ఉన్న నవ్వుల ఉన్నది ఎస్ సార్ మన ప్రజాస్వామ్యం నిలువున పాత్రబట్టబడుతున్నది ఎక్కడ ఉన్నది ఇక్కడ ఏమని చెప్పుకొని బతకాల మనం ఎస్ సార్ విదేశాల్లో ఉన్న మన బిడ్డలు లేకపోతే మనం మీ భర్త మాత ముద్దు బిడ్డలు మొత్తుకుంటారు మాకు సిగ్గుబోతుంది మాకు అవమానం అనిపిస్తుంది మీ దేశంలో ఇట్లా ఉందట కదా అని ఎస్ సార్ మాకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తాం చెప్తున్నారు ఇది పరిస్థితి రైట్ సార్ ఈ వ్యవస్థలు వీటిలో మార్పు రావాలంటే ఫైనల్గా మనం ఏం చేయాలి ఎట్లాంటి పోరాటాలకు సిద్ధం అవ్వాలి ఖచ్చితంగా వస్తుంది తెలంగాణ మేమైతే బలమైన నమ్మకంతో ఉన్నామో ఇదొక ఆట ఇదొక ప్రయాణంలో ఇదొక మైలురాలు దాటుకుంటూ 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 పోతాం మధ్యలో అనేక రకాల స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి ముళ్ళకంపలు ఉంటాయి వంకలు వర్రెలు ఉంటాయి వాటన్నిటిని దాటుకొని ప్రజా తెలంగాణ ఏర్పడుతుంది ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరుతాయి అమరవీరుల ఆశయాలు నెరవేరుతాయని నమ్ముతూ బతుకుతున్న అలాంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారు ఉన్నారు గతంలో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదవులు రాని కొంతమంది మేధావులు కావచ్చు సిద్ధాంతకర్తలు కావచ్చు ఇప్పుడు గోతికాడ్ నక్కల్లాగా ఎదురు చూస్తున్నారు వాళ్ళ తీరు చూసి తెలంగాణ సమాజం సిగ్గుతో తొలగించుకుంటుంది అసలు పదవులు క్రైటీరియానా నిలదీయాల్సిన సమాజం నిలదీయాల్సిన సిద్ధాంతకర్తలు మేధావులు ఏం చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు దారుడు బండ దారుడే ఉంటుంది అంతే మధ్యలో నేను పెద్ద పుడుంగును అని అంటారు ఏముండదు దారుడు వాడ కాడ కూర్చుంటాడు దారుతూ 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 పోతాడు పోతాడు మూతి పనులు రాల కొట్టుకుంటాడు కాలు రెక్కలు ఇరగొట్టుకుంటాడు ఈ ఆగం ఆగం దేని వానికి రాకుండా అయిపోతారు చరిత్రలో చరిత్రహీనుడు అయిపోతారు కాల గర్భంలో కలిసిపోతారు సముద్రంలో కొంతవరకు పోయి ఆగాల మూసీ నదిలో మునిగి ఇది చాలా పవిత్రంగా ఉంది అంటే చూస్తూ ఏమనుకుంటారు అరే వీనికి ముక్కు పని చేస్తలేదా నోరు మోసీ నదిలో మురుకంపు వాసన వస్తుంది కాని ఓ గంగా నదిలో మునిగినా పవిత్ర గంగలో మునిగి ఉన్నా అని అంటే వీడు మెంటలే అనుకుంటారు ఈ ఈ రాజకీయాల్లో ఈ పాలనలో ఈ తోడు నలభై అలీబాబా నలభై దొంగల లెక్క బాలలో చేరి నేను చాలా గొప్పగా ఉన్నా నేను పెద్ద పొడుమును నాకు ఏం అంటలేదు సొంటలేదు అంటే ఏమనుకుంటారు రైట్ సార్ చివరగా ఆ బీఆర్ఎస్ ను చీల్చే క్రమంలో ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు వలస పట్టినరు అసలు బిఆర్ఎస్ ఫ్యూచర్ ఏం కాబోతుంది కేసీఆర్ కుటుంబం మాత్రమే ఆ పార్టీలో మిగిలే అవకాశం ఉందా నాకు నాకు తెలిసినంత వరకు బీఆర్ఎస్ అనేది ఏదైతే ఉందో ఫస్ట్ అది రద్దు చేయాలి రద్దు చేసి టిఆర్ఎస్ పెట్టాలి నెంబర్ వన్ అంతే నెంబర్ టూ తెలంగాణాలో గత తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో జరిగిన అనేక రకాల విధ్వంసాలకి బహిరంగంగా తెలంగాణ ప్రజల క్షమాపణ చెప్పాలి ఓకే మూడవది తెలంగాణ రాష్ట్ర సమితిలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సంస్థాగత మార్పులు చేసి కుటుంబాధిపత్యం లేకుండా కోటరీ ఆధిపత్యం లేకుండా నిఖార్సైన తెలంగాణ మట్టి వాసన ఉద్యమాల వాసన ఈ త్యాగాల వాసన తెలిసిన వాళ్ళకి ఆ పదవుల అప్పజెప్పి బాధ్యతలు అప్పజెప్పి చేస్తే ఈ మూడు పనులు చేస్తే తెలంగాణలో ఏ పార్టీ కూడా టీఆర్ఎస్ ని కనీసం కనీసం ఇట్లా కదిలియలేరు ఒక ప్రతిపక్ష పార్టీ అవసరం ఉంది అంటే ఒక ప్రాంతీయ పార్టీ అవసరం ఉంది ఖచ్చితంగా తెలంగాణ కాకూడదు కావాలని అంటున్నావు అంటున్నా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం అవును ఉద్యమ ఆకాంక్షలున్నాయి అమరవీ ఆశయాలు ఉన్నాయి సుదీర్ఘకాల స్వప్నం ఉంది అది నెరవేరే అంతవరకే బీఆర్ఎస్ పేరుతోటి తెలంగాణ నుంచి పేగుబంధం చేసుకున్న కేసీఆర్ ఇప్పటికైనా సోయులకు రాండి మీరు సోయిలోకి వస్తే ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు మీరు సోయిలకు రాకపోతే మీరెవరో తెలంగాణ సమాజం ఎవరో మీకు మాకు ఏం సంబంధం తెలంగాణ కంటే ఒక ప్రమాదం కూడా ముంచుకొచ్చే అవకాశం ఉంది సార్ ఈ మతతత్వ బీజేపీ కాంగ్రెస్ మధ్య ప్రజలు ఏమైపోవాలి అన్నా వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పుడు యూపీలో ప్రయత్నం చేసిండ్రు అయోధ్యలో ప్రయత్నం చేసిండ్రు మరి అయోధ్యలో ప్రయత్నం చేస్తే బీజేపీ గెలిచిందా లేదు పక్కనే వారణాసిలో మూడో మూడవ రౌండ్లో నరేంద్ర మోడీ గారే వెనుక పడ్డారు అవును లక్షన్నర ఓట్లతో గెలుపొందిండు ఏంటిది ఏంటిది ఏ ఉత్తరప్రదేశ్ నుండి అయితే ఓ భారతదేశ కోట్లాది మందిని తీసుకుపోయి చేస్తే ఏమైంది ఇప్పుడు కేసీఆర్ యాదాద్రి దాదాపు రెండు సంవత్సరాలు దాని రూపకల్పన చేసి కోపి కోట్లాది రూపాయలు దాన్ని తలగబెట్టి నిర్మాణం చేసిండు మరి ఆలేరు నియోజకవర్గం ఎందుకు గెలవలే నేను చాలా ఎన్నికలకు ముందే చెప్పిన ఎస్ ఆలేరు నియోజకవర్గంలోని యాదాద్రి నిర్మాణం చేసిన కేసీఆర్ పార్టీ హాలేరు లెటర్ అయితే గెలవలేదో మీరు చూడండి ఆ యుద్ధలో ఓడిపోద్దని చెప్పిన ఫైజాబాద్ ఎస్ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇంత సుదీర్ఘమైన టైం ఇచ్చి మా మైరా మీడియా కోసం ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కలయిక తెలంగాణకు ప్రమాదమా కాదన్నది విశ్లేషించినందుకు ఇది మైరా మీడియా ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ థ్యాంక్ యూ